మామూలుగా వచ్చేసి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక వీడియోని మనం ప్లే చేసినప్పుడు ఓవర్ నెట్వర్క్ మనకు వీడియో అనేది మనకు వితౌట్ డిస్టర్బెన్స్ వీడియో విల్ బి మనకు ప్లే అవుతా ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చిన కూడా ఏంటంటే కొన్నిసార్లు లోడ్ అవ్వదు. ఆ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి ఈ వే ఆఫ్ అప్రోచ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్నెట్ బ్రౌజర్స్ సపోర్ట్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం ప్లేయర్ సపోర్ట్ కంట్రోల్ అనేది మనం తీసుకురావచ్చు. జస్ట్ లైక్ విఎల్సిలో మనకు ప్లేయర్ కంట్రోల్స్ వస్తాయి కదా, సేమ్ అదేవిధంగా. ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ వీడియోస్ మనకు ప్లే అవుతున్నాయి కదా, సేమ్ అదే కంటెంట్ని వాళ్ళు ఎంత డెప్త్గా కస్టమైజ్ చేశారంటే దాన్ని బట్టి వాళ్ళ వీడియోస్ కానీ వితౌట్ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఎక్కడ కంట్రోల్ ఇస్తే అక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ థంబ్నెయిల్స్ రావడం కానీ అట్లాంటి కంట్రోలింగ్ అంతా ఓవర్ నెట్వర్క్ అనేది మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది, యూట్యూబ్లో కనబడుతుంది, కొన్ని పాపులర్ సైట్స్లో కూడా మనకు కనబడుతుంది. సేమ్ అదే అప్రోచ్ మనం తీసుకురావాలంటే ముందు నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి, నోడ్ జేఎస్ సపోర్టెడ్ లైబ్రరీస్ కొన్ని యూస్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాజిక్ వీడియో ప్లే వీడియో ఎప్పుడైతే మనం టైం ఫ్రేమ్లో అడుగుతుందో ఆ టైం ఫ్రేమ్ నుంచి పర్టికులర్ వీడియో చంక్స్ను వచ్చేసి డివైడ్ చేసి ఆ చంక్ను వచ్చేసి మనకు ఓవర్ నెట్వర్క్ ద్వారా మనం రిటర్న్ బ్యాక్ చేయడం. ఇది మనకు ఎక్కడైతే నోడ్ జేఎస్ మనకు రన్ అవుతుందో అది ఎక్స్టర్నల్ నెట్వర్క్ వచ్చేసి కనెక్ట్ అయ్యి వైఫై కానీ రౌటర్ ద్వారా కనెక్ట్ అయిన ఆ సర్వర్ని ఎప్పుడైతే మనం యాక్సెస్ చేస్తామో ఆ యాక్సెస్ చేస్తేనే ఈ ఏదైతే మీడియా ఇన్ఫర్మేషన్ ఉంటుందో MP4 కానీ ప్లేయర్లో మనకు వీడియో సపోర్ట్స్ కానీ ఏ ఉన్నాయో ఎన్ని వచ్చేసి మనం ఇక్కడ ఇండివిజువల్ వచ్చేసి ఏదైతే మొబైల్ యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి సేమ్ మీడియా కంట్రోల్ అనేది ఇవ్వచ్చు వితౌట్ బఫరింగ్. బఫరింగ్ అనేది కొద్దిగా తగ్గించి ఇవ్వడం అనేది చేయొచ్చు. ముందుగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఇది ఒక నార్మల్ నెట్ విత్ ఇన్ ద నోడ్ జేఎస్ సర్వర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో అక్కడ మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి ఫైల్ సైజ్ చూసినప్పుడు ఇంచుమించు 1.179 GB ఉంది. ఈ ఫైల్ని వచ్చేసి మనం ఓవర్ ద నెట్వర్క్ వచ్చేసి మనం యాక్సెస్ చేసే విధంగా ఉండాలి. ఇది వచ్చేసి లోకల్లో వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు లోకల్లో కాదు ఓవర్ నెట్వర్క్ అనేది వీడియో అనేది ఒకట్లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, మూవీస్ కానీ కొన్ని డాక్యుమెంటరీస్ కానీ రీసెర్చ్ పర్పస్ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అవి ఏమన్నా ఉన్నా అవన్నీ వచ్చేసి మనం చూపించాలంటే ముందు వీడియో స్టోర్ అయిన లార్జ్ ఫైల్ ఏదైతే ఉందో ఇది నార్మల్ సర్వర్ ఎక్కడన్నా అవుతుందో అది ఓవర్ నెట్వర్క్ యాక్సెస్లో నుంచి కాల్ చేసినప్పుడు కూడా మనకు వీడియో అనేది మనకు వచ్చింది. ఇక్కడ మనకు ఏమవుతుందంటే వీడియో వచ్చేసి 100 చంక్స్గా నేను డివైడ్ చేశాను, మిడిల్లో నేను ఇక్కడ కాల్ చేస్తాను, ఈ మిడిల్ నుంచి కూడా నాకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంది వితౌట్ బఫరింగ్. సౌండ్ కావాలంటే సౌండ్ ఇట్లా మనకు కావాల్సిన దగ్గర నుంచి వీడియో మళ్ళీ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిడిల్లో నుంచి అని చెప్పేసి నేను కాల్ చేశానంటే వీడియో వచ్చేసి నాకు మిడిల్ నుంచి మళ్ళీ సర్వర్ని అడుగుతుంది, సర్వర్ నుంచి అక్కడ ఉండే ఫ్రేమ్స్ ఏదైతే చంక్ ఉందో ఆ చంక్ కలెక్ట్ చేసుకుంటుంది, వీడియో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం మనం కోల్లోకి వెళ్ళినప్పుడు ఒక వీడియోని మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఇది వీడియో ట్యాగ్ సోర్స్ వచ్చేసి వీడియో పాత్ నుంచి తీసుకోమని చెప్పేసి మనం కాల్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఫైల్ని తీసుకున్నాం, ఫైల్ సైజ్ మొత్తం తీసుకున్నాం, ఇక్కడ 100 MB డేటా ఛాన్స్గా తీసుకున్నాం, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రిఫరెన్స్గా తీసుకుని ఎప్పుడైతే స్టార్ట్ ఎండ్ పాయింట్ రిఫరెన్స్ మన కాల్ అవుతుందో దాన్ని బట్టి మనకు చంక్ రిటర్న్ అయ్యేసి మనకు డిఫాల్ట్ గేట్వేస్లో వచ్చేసి మనకు ప్రాసెస్ అయ్యే విధంగా లాజిక్ అనేది రన్ చేస్తాం. ఇది ఫైనల్గా మనకు ఈ అవుట్పుట్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. వన్స్ మనకి ఇక్కడ
డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఇప్పుడు వన్ ఫైల్కు వరకే మనకి ఇది ఉంది. ఇప్పుడు అది కాకుండా ఓవర్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టీమీడియా స్టోరేజ్ ఫైల్స్ ఉన్నాయి, వాటికి రిలివెంట్ పాత్ తీసుకొని ఇక్కడ చంక్స్ అనేది 100 MB అన్న, కొన్ని ఫైల్స్ వచ్చేసి లెస్సర్ సైజులో ఉంటాయి, అలాంటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ కన్సర్న్స్ చూసుకున్నప్పుడు ఈ అల్గారిథం వచ్చేసి లిమిటెడ్ స్కోప్ కింద ఉంటుంది. కాబట్టి దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇంటిగ్రేషన్ అనేది పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే మామూలుగా ఈ అప్రోచ్లో మనం చూసుకున్నప్పుడు విత్ ఇన్ ద వన్ ఫైల్ తీసుకొని మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు డిజంగో అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇక్కడ మనకు మీడియాలో సమ్ XYZ ఫైల్ కంటెంట్ అనేది సపోజ్ మూవీ సర్వరే అనుకుంటే, ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా వీడియో కంటెంట్ స్టోరేజ్ ఉంటుందో సేమ్ అదే విధంగా స్టోరేజ్ కంటెంట్లో ఉండే నెట్వర్క్ పాయింట్ తీసుకొని వీడియో వచ్చే చంక్స్గా డివైడ్ చేసి చంక్స్ని Node.js కి కాల్ చేసి Node.js నుంచి చంక్స్కి డివైడ్ అయిన డేటా వచ్చేసి డిజాంగో సైడ్లో ఉండే ప్లేయర్స్కి ఇన్పుట్గా పంపించి వీడియోస్ ప్లే చేయడం అనేది ఒక కంటెంట్. అది నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్. సమ్ ఆఫ్ ది యూట్యూబ్ రిఫరెన్సెస్ అనేది ఎగ్జిస్టింగ్లోనే అవి రిఫర్ చేసినా కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే నార్మల్ యూస్ వరకే మనం ఈ కంటెంట్ చూసుకో యూటిలైజ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇది బయట పెట్టినా కూడా మనం పెట్టున్నామని చెప్పి అందరూ చూడరు కదా. ఊరిగా జనరల్ ఎడ్యుకేషన్ రిఫరెన్స్ వరకే ట్రాఫిక్ వచ్చేసి లిమిటెడ్. ఇళ్ళల్లో ఏదైనా వీడియో ఎక్కువ లార్జ్ వీడియోస్ సైజెస్ అయ్యి ఉన్నప్పుడు పర్సనల్ వీడియోస్ అవి చూడాలి, కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా కాకుండా కొన్ని అదర్ మీడియా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీడియా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని మీడియా సాఫ్ట్వేర్లో మనం అన్ని వీడియోస్ ప్లే చేస్తే ఓవర్ IP ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు వీడియో కంటెంట్. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ Node.js టు ప్రాసెస్ ద వీడియో. ఫైన్, ఐమ్ కన్క్లూడింగ్.